గ్లోబల్ వార్తలకు స్వాగతం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి చేసిన సాయుధ పోరాట చరిత్ర మరవలేనిదని బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. భీమిరెడ్డి నరసింహారెడ్డి 10వ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. భీమిరెడ్డి నరసింహారెడ్డి భూమి భక్తి పేద ప్రజల విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. వేలాది ఎకరాల భూముల్ని పేద ప్రజలకి పంచిన చరిత్ర ఆయనకే దక్కిందన్నారు. ప్రజాక్షేత్రంలో 3 సార్లు ఎంపీగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజా సమస్యలపై చట్టసభల్లో గొంతెత్తిన దీశాలి అని గుర్తు చేశారు. ఆనాడు చాకలి ఐలమ్మకి అండగా నిలిచి ఆమెని తెలంగాణ సాయుధ పోరాటానికి సన్నద్ధం చేసిన నాయకుడు అని చెప్పుకొచ్చారు. నేటి తరం యువత భీమిరెడ్డి నరసింహారెడ్డిని ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో రాణించాలని సూచించారు. నాటి నల్గొండ జిల్లా కరివీరాల కొత్తగూడెంలో పుట్టిన కమ్యూనిస్టు యోధుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి ప్రపంచ చరిత్రలో నిలిచిపోయారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వై వెంకటేశ్వర్లు, హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ మాజీ చైర్మన్ మందుల శామ్యుల్, రైతు బంధు రాష్ట్ర కమిటీ సభ్యులు గుడిపూడి వెంకటేశ్వరరావు, అడ్వకేట్ శ్రవణ్ కుమార్, మాజీ కౌన్సిలర్ సారగండ్ల మాణిక్యమ్మ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బొమ్మిడి లక్ష్మీనారాయణ, కిషన్, అంగోతు బావసింగ్, ఇతర కార్యకర్తలు, నాయకులు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆడపిల్లలు ఇంటికి భారం కాకూడదని, ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి కావాలని షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాలు ప్రవేశపెట్టి 116 రూపాయలు అందిస్తున్నారని నల్గొండ శాసనసభ్యులు కంచెల భూపాలరెడ్డి అన్నారు. తమ క్యాంపు కార్యాలయంలో నల్గొండ నియోజకవర్గానికి చెందిన 319 మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకి చెక్కులని అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వారి ఇబ్బందుల్ని అవసరాలని ఆలోచించి ముఖ్యంగా ఆడపిల్ల ఇంటికి భారం కాకూడదని, ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి కావాలనే మంచి ఉద్దేశంతో ఎవరు అడగకపోయినా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు ప్రవేశపెట్టి పేదింటి ఆడపిల్లకు మేనమామగా 116 రూపాయలు అందిస్తున్నారని, ఈ పథకం దేశంలో మరే సీఎం కూడా అమలు చేయడం లేదన్నారు. అంతేకాకుండా గర్భిణీగా ఉన్నప్పుడు పౌష్టికాహారాన్ని అందించి ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ చేయించి 16 రకాల వస్తువులతో కేసీఆర్ కిట్టి ఇచ్చి 13,000 రూపాయలు అందించి ప్రభుత్వ వాహనంలో సురక్షితంగా ఇంటికి పంపుతున్నారని, నల్గొండ దత్తత తీసుకుంటా అన్న కేసీఆర్ హామీ నిలబెట్టుకుంటూ 1,200 కోట్ల రూపాయల వ్యయంతో నల్గొండ నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారని, ఈ అభివృద్ధి పనులన్నీ పూర్తి కావాలంటే మళ్లీ కేసీఆర్ రావాలని, మీ సహకారం ఆశీర్వచనాలు మరింతగా కేసీఆర్కి ఉండాలని ఈ సందర్భంగా మహిళలకి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఆర్డీఓ శరత్ చంద్రారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందరి సైదిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్, కనగల్ ఎంపీపీ ఎస్కే కరీం పాషా, నల్గొండ తిప్పర్తి కనగల్ తహసీల్దారులు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్లు వంగాల సాదేవరెడ్డి, అలకుంట్ల నాగరత్నంరాజు, దోటి శ్రీనివాసులు, సీనియర్ నాయకులు బక్రం వెంకన్న, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, తిప్పర్తి నల్గొండ కనగల్ మండల పార్టీ అధ్యక్షులు పాలరెడ్డి రవీందర్రెడ్డి, దీపా వెంకటరెడ్డి, ఐతుగుడి యాదయ్య, వైస్ ఎంపీపీ రామగిరి శ్రీధర్రావు, జమాల్ కాద్రి, అన్వర్ పాషా, పలువురు కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాలేదంటే మరి 15 లక్షలు వేస్తారు. ఇవాళ ధరల పేరు మీద, వాటి పేరు మీద, వీటి పేరు మీద 10 లక్షలు మరి దోసుకపోయిండు. మీరు లెక్కలు వేసుకొని 9 సంవత్సరాలలో మీరు ఇంట్లో కూర్చొని మీ భార్య భర్తలు లెక్కలు వేసుకోండి. 9 సంవత్సరాలలో మీరు ఖర్చు పెట్టినటువంటి మీ కుటుంబానికి జరగాల్సినటువంటి ఖర్చు ఎంత? ఈ నరేంద్ర మోడీ వల్ల ధరలు పెరగడంతో, గ్యాస్ ధర, పెట్రోల్ ధర, అన్నిటి మీద ధరలు పెరగడంతో ఆనాడు 1,00,000 రూపాయలు ఖర్చు అయితే, ఈ నరేంద్ర మోడీ వల్ల 5 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. ఆనాడు 5 లక్షల రూపాయలు ఖర్చు అయితే, ఈ నరేంద్ర మోడీ వల్ల ఇప్పుడు 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఇవన్నీ కూడా మీరు బేరీస్ వేసుకొని మన ఇంటికి కన్నం పెట్టినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ, మన ఇంటికి కడుపు నింపే వ్యక్తి కేసీఆర్ అని మీకు అందరు కూడా మరొకసారి మీకు అందరు కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మీరందరికి ఒకటే, ఇవన్నీ రావాలంటే కేసీఆర్ రావాలి. ఇవన్నీ రావాలంటే మీకు వస్తున్నటువంటి పెట్టుబడి సాయం కానీ, మీకు వస్తున్నటువంటి కళ్యాణ లక్ష్మి కానీ, మీకు వస్తున్నటువంటి షాదీ ముబారక్ కానీ, మీకు వస్తున్నటువంటి 24 గంటల కరెంటు కానీ,
చదువుల కోసం గురుకుల పాఠశాలలు గానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిది కూడా రావాలంటే కేసీఆర్ రావాలి, పోవాలంటే నరేంద్ర మోడీ వస్తే పోతాయి. కాబట్టి దయచేసి వచ్చినా ఎవరికే బాధ వచ్చినా ఎవరికే కష్టాలు వచ్చినా కష్టాలు సమస్యలు తెలిసి రావు తెలిసి తెలిసి రావు. వచ్చిన సమస్య పరిష్కారం కావాలంటే మనకెవరో ఒక ఆప్తులు ఉండాల్సినటువంటి అవసరం. ఆ ఆప్తుని మీకు నేనే అని మీకు అందరు కూడా మరొకసారి తెలియజేస్తున్నా. మీకు కష్టాలలో ఉన్నప్పుడు ఆ కష్టాన్ని తీర్చడానికి ఈ కంచర్ల కుప్పారెడ్డి మీ తమ్ముడు ఎమ్మెల్యే నల్గొండ ఎమ్మెల్యే మీకు అండగా ఉంటాడని కూడా మరొకసారి మీకు అందరు కూడా తెలియజేసుకుంటూ, మీరిచ్చిన ఓటు ద్వారా మీరిచ్చిన గెలుపు ద్వారా ఈ నల్గొండ రూపురేఖలే మారుస్తున్నటువంటి సందర్భాన్ని మీకు తెలియజేస్తున్నా. 20 సంవత్సరాలుగా చేయలేని పని 4 సార్లు ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి వ్యక్తి ఈ నల్గొండ గురించే పట్టించుకోకుండా పక్కనే పానగల్లు చెరువు ఉన్నా కానీ పక్కన ఉన్నటువంటి పానగల్లో నీళ్లు లేన తాగడానికి నీళ్లు లేనటువంటి పరిస్థితి గతంలో చూసినాం. అలాంటి పరిస్థితి నుంచి ఇలా డే బై డే మేము రోడ్ల డెవలప్మెంట్ కానీ జంక్షన్ల డెవలప్మెంట్ కానీ అన్ని రకాల అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి సందర్భాన్ని మీకు అందరు కూడా తెలియజేసుకుంటూ, మళ్ళీ ఇవన్నీ కూడా పూర్తి చేయాలంటే ఇవన్నీ కూడా కంప్లీట్ కావాలంటే మీ సహకార అవసరం, మళ్ళీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా కంటిన్యూగా అభివృద్ధి జరగాలంటే మళ్ళీ గెలిసి ఇంకా కావాల్సినవన్నీ కూడా గ్రామాలు కానీ పల్లెలు కానీ పట్టణాలు కానీ మళ్ళీ మీ దీవెనలు అవసరమని మరొకసారి మీకు అందరిని కూడా కోరుకుంటూ, మరి మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటానని కూడా మరొకసారి కూడా తెలియజేసుకుంటూ, కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ప్రతి సంక్షేమ పథకం మీకు అందుతున్నటువంటి సందర్భాన్ని మర్చిపోకుండా ఇవన్నీ కూడా సక్రమంగా మళ్ళీ అందాలంటే కేసీఆర్ గారి నాయకత్వమే రావాలి, కారే గెలవాలని మిమ్మల్ని అందరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నల్గొండ పట్టణంలోని మాన్యం చెల్కలోని అర్బన్ హెల్త్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని స్థానిక సమస్యల అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆకస్మిక తనిఖీ చేశారు. హైదరాబాద్లో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు, తెలంగాణ యాదవ్ అఫీషియల్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మన్నమయ్య కృష్ణ యాదవ్ మాతృమూర్తి లక్ష్మమ్మ పార్థివ దేహాన్ని, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నల్లమాధవ్ గోపాలకృష్ణ యాదవ్, యాదవ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు తరాల పరమేశ్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర యాదవ జర్నలిస్ట్ యూనియన్ ఉమ్మడి నల్గొండ జిల్లా కన్వీనర్ మామిడి దుర్గాప్రసాద్ యాదవ్లు సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సానుభూతి తెలిపిన వారిలో టీవైఓపీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చోళ ఓం ప్రకాష్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర యాదవ జర్నలిస్ట్ యూనియన్ కో కన్వీనర్ శెట్టి హరికృష్ణ యాదవ్, యాదవ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు వీర్ల కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలలో ప్రగతి కళాశాల విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించినట్లు కళాశాల చైర్మన్ చందా కృష్ణమూర్తి వెల్లడించారు. ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీసీ విభాగంలో విసిరి 1000 మార్కులకి గాను 990, యు గౌతమి 989, టి ప్రణతి 989, బి చరిత 988, కె శ్రీవల్లి 988, వి ప్రగతి 988, వి సౌజన్య 988 మార్కులు సాధించారని వెల్లడించారు. బైపీసీ విభాగంలో బి శ్రీలేఖ 990, డి దూపంత్ కుమార్ 990, సిహెచ్ వేద 989, బి హేమలత 988, కె నాగలక్ష్మి 988 మార్కులు సాధించారన్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో 470 మార్కులకి గాను ఆర్ మౌనిక 467, పి పూజశ్రీ 466, సి సంస్మిత 465, ఏ విష్ణవి 465, బి రమ్యశ్రీ 465, కె తేజ 465, కె హర్షిత 465, వై మీనాక్షి 465, వెన్నెల 465, ఎం పూజ 465 సాధించారన్నారు.
460 మార్కులు సాధించిన వారు 73 మంది ఉన్నట్లు వెల్లడించారు. బైపీసీ విభాగంలో 440 మార్కులకి గాను ఆర్ చందనదుర్గ 434, కె విష్ణుకుమార్ 433, ఆర్ అనురాధ 432, డి సుష్మిత 431, ఎం అశ్విత 430, సిహెచ్ శ్రీవైష్ణవి 430 సాధించారన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన కళాశాల విద్యార్థిని విద్యార్థులందరినీ కళాశాల డైరెక్టర్లు ఏ నాగేంద్రబాబు, ఎన్ శశిధర్రావు, చందా శ్రీనివాస్, పైల రమేష్ రెడ్డిలు అభినందనలు తెలిపారు. నల్గొండ పట్టణ ఫోటోగ్రాఫర్స్ యూనియన్ సభ్యుడు ప్రస్తుత ఎన్సీడీసీలో పనిచేసిన షేర్ హోల్డర్ రామనాథం హార్ట్అటాక్తో చనిపోయారు. రామానందం కుటుంబానికి రాష్ట్ర కుటుంబ భరోసా నుండి 1,45,000 రూపాయలు నల్గొండ పట్టణ జిల్లా యూనియన్, కలర్ ల్యాబ్ స్టాఫ్ రంగా విజయ్ కలిపి 65,000, మొత్తం 2,10,000 రామనాథం కుటుంబానికి అందజేయడం జరిగిందని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇవేగాక భవిష్యత్తులో జరిగే కూతురు పెళ్లికి కూడా 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుందని అన్నారు. త్వరలో ఈ మధ్య చనిపోయిన నెనవనూరు మండల ఫోటోగ్రాఫర్ రాముల కుటుంబానికి కూడా కుటుంబ భరోసా ఆర్థిక సాయం చేయడం జరుగుతుందని జిల్లా అధ్యక్షులు శ్రీమన్నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పసుపులేటి కృష్ణ, రాష్ట్ర గౌరవ సలహాదారులు పున్న రామకృష్ణ, సహాయ కార్యదర్శి మాచర్ల గిరిప్రకాష్, పట్టణ అధ్యక్షులు మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గిరీష్, కోశాధికారి సుమన్, పట్టణ కుటుంబ భరోసా ఇన్ఛార్జ్ మల్లేష్, నిడమనూరు అధ్యక్షులు జానయ్య, మహిళా రాష్ట్ర కోశాధికారి పున్న విజయలక్ష్మి, మహిళా జిల్లా అధ్యక్షురాలు గుమ్మడవెల్లి శ్రీదేవి, ముషం లక్ష్మణ్, గుమ్మడవెల్లి శ్రీనివాస్, రంగా విజయ్, కమ్మంపాటి రవి తదితర ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు. ఇది చాలా మహోన్నతమైన వృత్తి. మరి ఇలాంటి వృత్తిలో ఉన్నందుకు మనందరం గర్వపడుతూ, మరి మనం ఉండడమే కాదు మన తోటి మిత్రుడు ఎవరికి ఎక్కడ ఆపద వచ్చినా కానీ, ఈరోజు రామనాథం గారు ఇంతకుముందు చెప్పారు, వారు మరద గారు ఏమని చెప్పారు, ఆ రోజున వాళ్ళు వచ్చినప్పుడు ఎవరున్నా లేకపోయినా మేమందరం ఉన్నామని చెప్పేసి ఆ భరోసా ఇచ్చిందంటే కేవలం అది మన ఫోటోగ్రఫీ యూనియన్ ద్వారానే. మరి ఆ యూనియన్ అంటే ఏంటంటే ఇవాళ తల్లిదండ్రులు అందుబాటులో ఉన్నా లేకపోయినా, స్నేహితులు అందుబాటులో ఉన్నా లేకపోయినా, మన కుల సభ్యులు అందుబాటులో ఉన్నా లేకపోయినా, ఎవరికి ఎక్కడ ఎప్పుడు ఆపద వచ్చినా ముందుండేవాడు తోటి ఫోటోగ్రాఫర్ యూనియన్ సభ్యుడే అని చెప్పేసి మరొకసారి అందరికీ తెలియజేస్తూ, ఆ విధంగానే ప్రతి ఫోటోగ్రాఫర్ను ఆదుకోవడానికి కృషి చేయాలని, మరి దాంట్లో భాగంగా రాష్ట్ర కమిటీ తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ముందుంటుందని తెలియజేస్తూ, మరొకసారి రామనాథం గారి కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ పక్షాన, నా కుటుంబ పక్షాన కూడా వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి నల్గొండ జిల్లా ముందు ఇంత వరుసలో ఉంది అంటే పెద్దల గౌరవ సలహాదారులు పున్న రామకృష్ణ గారు, అదేవిధంగా మరి కోశాధికారి విజయలక్ష్మి గారు, వీరిద్దరి గురించి చెప్పడం ఏంటంటే మీరు ఎస్పెషల్లీ ఏ కార్యక్రమం ఉన్నా కానీ నా ముందు 10 రూపాయలు ఇస్తా అని చెప్పి ముందుండి ఎంత దూరమైన కార్యక్రమానికి వెళ్తారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటి మహిళా కమిటీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన సిస్టర్కి, అదేవిధంగా మొన్న తను ఏడుస్తూ తన భాగవతని చెప్పినప్పుడు మహిళా కమిటీలో మేము కూడా చాలా ఇదైనాము. మరి ఈ విధంగా నల్గొండ జిల్లా ఇంకా ముందుకు పోవాలని శ్రీమన్నారాయణ, అదేవిధంగా కృష్ణ, సంజీవ్ వారి ఆధ్వర్యంలో ఇంకా నల్గొండ జిల్లా ముందుకు పోవాలని, మరి పెద్దలు నాకు ఎక్కువ సపోర్ట్ చేస్తున్న అన్న గిరిప్రకాష్ గారు, విజయ్ గారు, మరి ఇక్కడికి వచ్చేసిన రవి మిత్రుడు, మరి అదేవిధంగా అందరికీ కూడా మరొకసారి తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ పక్షాన నా నమస్కారాలు తెలియజేస్తూ చూసామంటే అసలు మేము వస్తున్నాం దారిలోనే, హాస్పిటల్లో కాదు, అది ఇంట్లో కాదు, డైరెక్ట్ శ్మశానానికి వచ్చాం మేము. అమ్మాయి చూసింది, ఆ సీన్ అంతా చూసింది, అక్కడ ఒక ఇంట్లో లేదు, అది అది చాలా అది దోస్తి అంటాను. అంటే ఓనర్స్ ఉండి కూడా అసలు నాకు అర్థం కాలేదు, అంటే మాకు తెలియదు ఊర్లో ఎలా ఉంటుంది, కానీ మేమైతే ఎప్పుడు సిటీలో వినలేదు ఓనర్స్ ఉన్న రెంటెడ్ వాళ్ళు ఎవరు తీసుకురావద్దు అని. ఇది ఫస్ట్ టైం నా లైఫ్లో నేను చూసింది, డైరెక్ట్ మనిషి ఇలా ఏమీ లేకుండా అలా వెళ్ళిపోవడం, ఇంట్లో ఇంట్లో అందరు చుట్టాలందరూ డైరెక్ట్ ఆ శ్మశానానికి రావడం, అది అది మాత్రం అది చాలా చాలా ఘోరమైన పరిస్థితి అది మా బాబు గారికి వచ్చింది. అది ఇప్పటికి మాత్రం
పాప విషయం అంటారా మీరు హెల్ప్ చేస్తాను అంటున్నారు అది చాలా సంతోషము ఇప్పుడు కూడా మేము మాకు హెల్ప్ చేశారు ఆ రోజు అందరూ సహాయం చేశారు ఒక్కరని కాదు కానీ ఫోటోగ్రాఫర్ అందరూ ఆ యూనిటీ నేను వెళ్ళాను పర్సనల్ గా విజయ్ గారు అనుకుంటాను మీ పేరు అంతా మోహన్ రెడ్డి గారితో నేను పర్సనల్ గా మాట్లాడుతూ మేము ఉన్నా మేము చేసుకుంటాం అన్నా కానీ కాదు మేము చేసుకుంటాము ఆయన తరఫున మేము అందరూ ఉన్నాము కదా అని చెప్పి అందరూ సహకరించారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యర్ హెల్ప్ ఎవ్రీ వన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ జిల్లా పెద్దగిరి ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఖచ్చితంగా ఇబ్బంది వచ్చిందని ఖచ్చితంగా అడుగుతాము రాష్ట్ర అసోసియేషన్కి ఏమైనా ఇబ్బంది వచ్చినా కానీ నల్గొండ జిల్లా అసోసియేషన్ నుంచే ముందుంటుంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నల్గొండ జిల్లా నుంచే 12,000 రూపాయలు ప్రతిసారి కుటుంబ భరోసా ద్వారా పంపిస్తున్నాము నిజంగా ఇది మండల అధ్యక్షులకి జిల్లాలో ఉన్న ఫోటోగ్రాఫర్ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ చెక్కు ప్రజెంట్ చేయడం జరుగుతుంది రేపు అకౌంట్లో రేపు సాయంత్రం కానీ ఉదయం వరకు కానీ మీ అకౌంట్లో రాష్ట్ర అసోసియేషన్ నుంచి డైరెక్ట్ జమ అవుతాయి ఏ కార్యక్రమానికి మీరు పెట్టుకోవద్దండి మేమే ప్రతి కార్యక్రమంలో ఆరోజు చూసుకుంటామని చెప్పేసి సాయంత్రం వారి భోజనాలు కూడా మనమే ఏర్పాటు చేయడం జరిగింది మన శుభకార్యాన్ని కాకపోయినా ఇట్లాంటివి చేస్తే రేపు పుణ్యం దక్కుతుంది అనేది మేము కూడా ఆలోచించినాము ఎందుకంటే మన మధ్యలో లేకున్నా కానీ పైన ఉన్నా కానీ ఆయన ఆత్మ శాంతిస్తుంది ఆ రోజు ఆ కార్యక్రమమే కాక తర్వాత పట్టణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి కుటుంబానికి ఎంతో ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి పోస్ట్ పెట్టడం జరిగింది ఆ విధంగా వచ్చిన 29,000తో పాటు సుదీర్ఘకాలంగా వారి దగ్గర పనిచేశారు రంగా విజయ్ గారి దగ్గర పనిచేసిన దాని గురించి 11,000 రూపాయలు వారు అనౌన్స్ చేశారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మొత్తం అమౌంట్ 40,000 రూపాయలు ప్లస్ రాష్ట్ర కుటుంబ భరోసా నుంచి 145,000 రూపాయలు రాపట్టు సీనియర్ కోర్టు గారు మాట్లాడిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది వారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను రన్నావన్న అని రోడ్డు ఇప్పటికి మాట్లాడుకోవాలని ఫస్ట్ ఆయన ఉండడానికి ఆలోచించవలసింది ఒక్కోసారి అయితే ఈ నేపథ్యం అసలు ఫ్రేమ్ సక్ ఈజీగా పెడతారు తెలుసా ఎంత ఫాస్ట్గా మూమెంట్ చేసి కస్టమర్ని ఎంత ఇబ్బంది పెట్టాడు ఆ చిరునవ్వుతోనే ఆ కస్టమర్ని మెప్పించి ఇంకా ఒకసారి కూర్చోబెట్టి వర్క్ చేయించి పంపిస్తాడు ఇంకొకసారి కూర్చోాలనిపిస్తుంది అలాంటి వ్యక్తి మనం నిజంగా మిస్ అయ్యాం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలలో గీతాంజలి జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ మల్లారెడ్డి వెల్లడించారు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు వెలువడిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో డి హిందూ 992 జి లిఖితారెడ్డి 987 ఎన్ రాజేశ్వరి 986 వై శివకృష్ణ 986 వి చందురెడ్డి 986 ఎం అంజలి 983 ఎం చరణ్ తేజ 983 బైపీసీలో జి శ్రావణి 980 మార్కులు సాధించారు ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఆర్ నిఖిల 466 సిహెచ్ సౌమ్య 464 కే లిఖిత 464 డి శ్రీవాణి 464 బైపీసీ విభాగంలో సిహెచ్ చంద్రిక 436 ఎన్ పూజిత 433 ఉత్తమ మార్కులు సాధించారన్నారు సాధించిన విద్యార్థిని విద్యార్థులని కళాశాల డైరెక్టర్లు ఏ విమోచన్ రెడ్డి కె రాజేందర్ రెడ్డి ఏ జనార్దన్ రెడ్డి అధ్యాపక బృందం అభినందించారు ఈరోజు ప్రకటించిన అన్ని 2023 ఫలితాలలో గీతాంజలి జూనియర్ కళాశాల నల్గొండ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించడం జరిగింది సీనియర్ ఎంపీసీలో దువ్వ హిందూ 1,000 మార్కులకు గాను 992 మార్కులు అదేవిధంగా గజ్జల లిఖితారెడ్డి 987 మార్కులు సాధించారు అలాగే సీనియర్ బైపీసీలో జి శ్రావణి 980 మార్కులు మరియు అదేవిధంగా జూనియర్ ఎంపీసీలో రాచమల్ల నిఖిల ఎంపీసీ జూనియర్ ఎంపీసీలో 466 మార్కులు 470 మార్కులకు గాను సౌమ్య చిరుపల్లి 464 లిఖిత కె 464 డి శ్రావణి 464 ఈ విధంగా చాలామంది విద్యార్థులు 95% అండ్ అబోవ్ మార్క్స్ అనేది అచీవ్ చేయడం జరిగింది అట్లే జూనియర్ బైపీసీలో
चंद्रिका चिलकमर्री 436 आउट ऑफ 440 पूजिता नड्डी 433 आउट ऑफ 440 मार्क्स साधించడం జరిగింది. సో ఈ ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు హృదయపూర్వక అభినందనలు కళాశాల తరఫున మరియు మా అధ్యాపక బృందం తరఫున తెలియజేస్తూ, మరి భవిష్యత్తులో కూడా ఇంతకన్నా బెటర్ రిజల్ట్స్ అచీవ్ చేస్తూ ఐఐటి జేఈఈ మరియు నీట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా సక్సెస్ కావాలని ఆశిస్తున్నాను. ఇంతటి మంచి ఫలితాలను సాధించడానికి కారణమైనటువంటి మా అధ్యాపక బృందానికి కూడా పేరు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. కామ్రేడ్ మారోజు వీరన్న 24వ వర్ధంతి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 2023 మే 16న జరుగుతున్న సందర్భంగా బహుజన కమ్యూనిస్ట్ పార్టీ బీసీపీ కార్యదర్శి కె పర్వతాలు, బీఎల్ఎఫ్ చైర్మన్ నల్ల సూర్యప్రకాష్ హైదరాబాద్ బాగలింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద కరపత్రాన్ని ఆవిష్కరించారు. కామ్రేడ్ మారోజు వీరన్న 24వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కరపత్రాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. కామ్రేడ్ మారోజు వీరన్న ఒక 3 దశాబ్దాల కింద ఏ విషయం అయితే చెప్పిండో అదే విషయాన్ని ఇవాళ మొత్తం కూడా ఇవాళ ప్రజలు ఇవాళ అన్ని పార్టీలు కూడా మాట్లాడవలసిన పరిస్థితి నెట్టబడిన చూస్తాము. ఎందుకు వాస్తవానికి ఆ రోజే వీరన్న చెప్పిన కులము వర్గం గురించి అందరూ మార్క్స్ అంబేద్కర్ కూలే ఆలోచనని తీసుకొస్తున్న అంటేనే ఈయనంత సంస్కరణవాది వైపు పయనిస్తుండ అనేది ఆ రోజు చెప్పారు. కానీ ఈరోజు అదే వాస్తవమైంది. అన్ని పార్టీలు కూడా ఇవాళ కూలే అంబేద్కర్ యొక్క ఆలోచనని తీసుకురావాల్సిన పరిస్థితికి నెట్టబడ్డారు. అదేవిధంగా ఇవాళ ఆ రోజే వీరన్న ఇవాళ హిందూ మతోన్మాదం మీద ఇవాళ బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు ఏ విధంగానైతే దాన్ని రేపు పెట్టరిల్లి పోతుంటారో అదే పద్ధతిలో ఇప్పుడు అధికారంకి వచ్చిన తర్వాత అదే పరిస్థితి ఈనాడు కొనసాగుతూ ఉన్నది. కాబట్టి ఆ ఆలోచన విధానాన్ని బట్టి ఆ పరిస్థితుల్లో ఈరోజు స్పష్టంగా అవుతుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగానే ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండి ఇవాళ లీల్లాల్ పోరాటాన్ని ఉధృతం చేయాలని మేము డిమాండ్ చేస్తాం. స్మారకోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ నుంచి మాట్లాడతాం. సుమారుగా 30-35 సంవత్సరాల క్రితమే కామ్రేడ్ వీరన్న మార్క్స్ అంబేద్కర్ ఆలోచనలు ద్వారానే సమాజాన్ని మార్చగలుగుతాము. సమాజం మారాలంటే ఇద్దరు యొక్క ఆలోచన కావాలి. 30 వంతు దేశాలను విముక్తి చేసినటువంటి మార్క్స్ ఆలోచన విధానం ఏదైతే ఉందో ఆ ఆలోచన విధానం భారతదేశంలో ఆ ఒక్క ఆలోచన విధానమే ఎందుకు చెల్లుబాటు కాదంటే ఇక్కడ కులం అనేది ఉంది. కులమే పెద్ద ఆటంకి విప్లవానికి. ఆ కులానికి మందేదనంటే అంబేద్కర్. అంబేద్కర్ మార్క్స్ ఈ రెండు కలిస్తేనే ఖచ్చితంగా భారతదేశంలో విప్లవం తీసుకురావచ్చు అనేది మొట్టమొదటి చెప్పినటువంటి వ్యక్తి కామ్రేడ్ మారోజు వీరన్న. ఆ మారోజు వీరన్న యొక్క ఆలోచనలు ఇప్పుడిప్పుడే చిగురిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే అందరు ఆలోచన చేస్తున్నారు. ఆయన చనిపోయి 23 సంవత్సరాలు అయినప్పటికీ 23 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికే ఏంటంటే అవే ఆలోచనలు ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందనేది కామ్రేడ్ మారోజు వీరన్న చెప్పడం జరిగింది. దాని ప్రకారం మేము ఇప్పటికి మేము సిద్ధపడుతున్నాం. తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో గౌతమి విద్యాసంస్థలు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించినట్లు గౌతమి విద్యాసంస్థల డైరెక్టర్ పుట్ట వెంకటరమణారెడ్డి వెల్లడించారు. ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడిన సందర్భంగా గౌతమి విద్యాసంస్థల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో కళాశాలకు చెందిన ఎం అక్షిత 1000 మార్కులకి గాను 993 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో నిలిచారన్నారు. బైపీసీ విభాగంలో నిశాంత్ పాతిమ 987, ఏ పూజిత 987. ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో షేక్ ఆప్రిన్ 467, ఎండి అబ్దుల్ రెహమాన్ 467, బద్దం సాయిశ్రీ 466, గజ్జల పూజిత 466, గోలి శ్రీవర్షిణి 466, వడ్డీ పూజిత 466, మునుపాటి మనదీప్ 466, జిల్లా చందు 466. బైపీసీ విభాగంలో షహానా అలీఖాన్ 435 మార్కులు సాధించి ఏ గ్రేడ్లో నిలిచారన్నారు. కళాశాలలో నిరంతరం నిర్వహించిన పరీక్షలు మరియు అధ్యాపకుల శిక్షణ వల్ల అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో గౌతమి విద్యాసంస్థల డైరెక్టర్లు కోసర్ల వెంకటరెడ్డి, చల్లా వెంకటరమణ, కొమ్మిడి రఘుపాల్రెడ్డి, పుట్ట వెంకటరమణారెడ్డిలు విద్యార్థుల్ని అభినందించారు.
ఈరోజు ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మన నల్గొండ గౌతమి కళాశాల నల్గొండ జిల్లా చరిత్రలోనే విజయ పరంపర కొనసాగిస్తూ ఈసారి ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ ఎంపీసీలో నల్గొండ జిల్లాలో ఇంతవరకు ఏ విద్యార్థి సాధించని మార్కులు 1000 మార్కుల కాను 993 మార్క్స్ తీసుకొచ్చి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచారు. అదేవిధంగా బైపీసీ విభాగంలో నిషాద్ ఫాతిమా అండ్ పూజిత ఇద్దరు కూడా 987 మార్క్స్ తెచ్చుకున్నారు. ఇది సెకండ్ ఇయర్. అయితే మొదటి సంవత్సరం ఎంపీసీలో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ మార్క్ అయిన 470 మార్కులకు గాను 467 మార్కులు ఇద్దరు విద్యార్థులు తెచ్చుకున్నారు. ఒకరు అమ్మాయి వచ్చేసి షేక్ అఫ్రీన్, 470 గాను 467 మార్క్స్, అండ్ సెకండ్ పర్సన్ వచ్చేసి అబ్దుల్ రెహమాన్, 467. అలాగే 466 మార్క్స్ని 6 విద్యార్థులు తెచ్చుకున్నారు. 465 మార్క్స్ని 9 మెంబర్స్ విద్యార్థులు తెచ్చుకున్నారు. ఇలా కళాశాలలో అత్యధిక శాతం విద్యార్థులు మంచి పర్సంటేజ్ సాధించారు. ఈ విధమైన రిజల్ట్ రావడానికి కారణం విద్యార్థులు సంవత్సరం ప్రారంభం నుండే ఎగ్జామ్ అనే దానికి ఎటువంటి భయం లేకుండా ప్రతి చాప్టర్ని కూడా పర్ఫెక్ట్గా చదవడం వలన మంచి ఫలితాలు సాధించారు. ఇదే విధంగా సెకండ్ ఇయర్ విద్యార్థులు ఇప్పుడు ఎంసెట్ రాస్తున్నారు. వాళ్ళు కూడా ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించాలని ఆశిస్తున్నాను. గతంలో కూడా జేఈ మెయిన్స్లో కూడా మంచి ప్రతిభ కనబరిచారు. ఈ విజయానికి దోహదపడిన మా విద్యార్థుల తల్లిదండ్రులకి మరియు మా అధ్యాపక బృందానికి ప్రత్యేక కృతజ్ఞత. ఇంటర్ ప్రథమ ద్వితీయ పరీక్ష ఫలితాలలో ఎస్ఆర్ నల్గొండ విద్యార్థులు విజయ దుందుబి మోగించినట్లు జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు వెలువడిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్వితీయ సంవత్సరం బైపీసీ విభాగంలో బి అరవింద్ జిల్లా స్థాయిలో 990 మార్కులతో మొదటి ర్యాంక్ సాధించారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో జి సిరిని 987 మార్కులు సాధించారని తెలిపారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఎం వైశాలి 466, యోగేష్ 465, అక్షిత 464 మార్కులతో పాటు బైపీసీ ఫస్ట్ ఇయర్ విభాగంలో విన్సి 430 మార్కులు సాధించినట్లు తెలిపారు. మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులని ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డి, ప్రిన్సిపల్ నాగిరెడ్డి, కమలాకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, ఏవో సరితలతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థుల్ని అభినందించారు. అందరికీ నమస్కారం. ఎస్ఆర్ విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో ఈరోజు ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరపు ఫలితాలు రావడం జరిగింది. అందులో భాగంగా ఎస్ఆర్ విద్యా సంస్థలు నల్గొండలోని బి అరవింద్ కుమార్ బైపీసీ ద్వితీయ సంవత్సరం విభాగంలో స్టేట్ మొదటి ర్యాంకు 990 మార్కులు సాధించడం జరిగింది. అదేవిధంగా ఎంపీసీ విభాగంలో గోద సిరిని 987 మార్కులు, మొదటి సంవత్సరంలో ఎం వైశాలి 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించడం జరిగింది. అదేవిధంగా యోగేషు 465 మార్కులు, అక్షిత 464 మార్కులతో పాటు ఉన్నటువంటి విద్యార్థులలో 460కి పైగా 10 మంది విద్యార్థులు మంచి స్కోరును సాధించి కళాశాలకు తల్లిదండ్రులకు ఎంతో పేరు తెచ్చారని చెప్పి సగర్వంగా విన్నవించుకుంటున్నాను. బైపీసీ విభాగంలో 990 మార్కులు సాధించడం అనేది నల్గొండ చరిత్రలో ఒక కలికితురాయిగా మిగులుతుందని చెప్పి సగర్వంగా ఎస్ఆర్ విద్యా సంస్థల నల్గొండ తరఫున విద్యార్థులకు, తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించడం జరుగుతుంది. అదేవిధంగా మొన్న సాధించినటువంటి మొన్న జేఈ మెయిన్స్ ఫలితాలలో ఆల్ ఇండియా 481 ర్యాంకు సాధించిన గరిత కూడా ఎస్ఆర్ నల్గొండకే చెందింది. అది మరెవరికి కూడా సొంతం లేనటువంటి విషయం మీ అందరికీ సుపరిచితమే. మరో నిన్న జరిగినటువంటి నీటు ఎగ్జామ్లో కూడా మా కళాశాలకు చెందినటువంటి వివేక్ రాయ్ అనే విద్యార్థికి ఆల్ ఇండియా స్థాయిలో 670 మార్కులకు పైగా నిన్న ప్రకటించినటువంటి కీలో 670 మార్కులకు పైగా రావడం జరుగుతుంది. మరికొద్ది రోజులలో వచ్చేటువంటి రిజల్టులో నీట్ విభాగంలో దేశ స్థాయిలో అందరూ గర్వపడే స్థాయిలో మా నల్గొండ ఎస్ఆర్ విద్యార్థి ఉండడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి కళాశాల యజమాన్యానికి, విద్యార్థులకు సహకరించినటువంటి ఉపాధ్యాయ బృందానికి,
నాన్ టీచింగ్ బృందానికి, విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు. ఇంటర్ పరీక్ష ఫలితాల్లో అతి సాధారణ గ్రామీణ విద్యార్థులు అసాధారణ ఫలితాలు సాధించి నీలగిరి కళాశాల జిల్లాలో అగ్రభాగాన్ని నిలిచినట్లు కళాశాల ప్రిన్సిపల్ మారం నాగేందర్రెడ్డి వెల్లడించారు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు వెలువడిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంటర్ 2022-2023 విద్యా సంవత్సర ఫలితాలలో నీలగిరి జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ పతాకం ఎగరవేశారన్నారు. ద్వితీయ సంవత్సర ఫలితాలలో విద్యార్థులు వైష్ణవి ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకి గాను 981 మార్కులు సాధించి రాష్ట్ర ర్యాంకు సాధించారన్నారు. బైపీసీ విభాగంలో జె వెన్నెల 1000 మార్కులకి గాను 976 మార్కులతో జిల్లా స్థాయి ర్యాంకులతో పాటు 36 మంది 900 మార్కులకి పైగా సాధించారన్నారు. ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాలలో విద్యార్థులు జె మానస ఎంపీసీ విభాగంలో 470 మార్కులకి గాను 456 మార్కులు సాధించారన్నారు. బైపీసీ విభాగంలో ఆర్ మమత 440 మార్కులకి గాను 416 మార్కులు సాధించి జిల్లా స్థాయి ర్యాంకులతో పాటు 23 మంది విద్యార్థులు 400 మార్కులకి పైగా సాధించి ఉత్తమ ఫలితాలు సాధించారన్నారు. విద్యార్థులకి, తల్లిదండ్రులకి, అధ్యాపకులకి కృతజ్ఞతలు, అభివందనాలు తెలిపారు. ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం ఐపీఈ 2022-23 రిజల్ట్ ప్రకటించడమైనది. ఈ రిజల్ట్ నందు నీలగిరి ప్రమంజనం సృష్టించింది. అతి సాధారణ గ్రామీణ విద్యార్థులు కూడా అత్యధికంగా మార్క్స్, కాంపిటేటివ్ లెవెల్లో మార్క్స్ సాధించడానికి దీని యొక్క మా కళాశాలనే నిదర్శనంగా తీసుకోవచ్చు. మా కళాశాలలో జరిగినటువంటి నమోజు వైష్ణవికి 981 మార్కులు, సంతోషకి ఎంపీసీలో 969 మార్కులు, అలాగే బైపీసీలో వెనీలాకి 976 మార్కులు, దివ్యాకి 966 మార్కులు, ఎంఈసీలో స్టేట్ ర్యాంక్ అయినటువంటి శక్తి రెడ్డికి 953 మార్కులు రావడం జరిగినాయి. అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా మా కళాశాల మానస 470-456 మార్కులు, అలాగే రూపుల మమత 440-426 మార్కులు రావడం జరిగింది. ఇలాంటి మార్కులు అతి సాధమైన విద్యార్థులు, గ్రామీణ ప్రాంతంలో వచ్చిన విద్యార్థులు ఇలాంటి అత్యధికమైన మార్కులు సాధిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మునుముందు కూడా మేము ఇలాంటి మార్కులు సాధిస్తామని సందర్భంగా తెలుపుకుంటూ ఇలాంటి మార్కులు సాధించినటువంటి మా విద్యార్థిని, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అలాగే ఇంతటి ఘనత సాధించినటువంటి సాధించడం కారణమైన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందరూ కూడా మా కళాశాల తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. కళాశాల స్థాపించిన మొదటి సంవత్సరంలోనే ఆకాశ్ విద్యా సంస్థల విద్యార్థిని, విద్యార్థులు విజయ దొందుపి మోగించినట్లు కళాశాల ప్రిన్సిపల్ శరత్ బాబు వెల్లడించారు. ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో 470 మార్కులకి పి శ్రావణ్ కుమార్, 465, బి త్రిశూల్, 464, తోక సాయితేజ, 462, ఏ మంగతరావు 460 మార్కులు సాధించినట్లు వెల్లడించారు. బైపీసీ విభాగంలో ఎం సుమన్ 394 మార్కులు సాధించినట్లు వెల్లడించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకి బొక్కలు అందజేసి అభినందించారు. ఉత్తీర్ణతకి కృషి చేసిన విద్యార్థులకి, అధ్యాపకుల బృందానికి, విద్యార్థుల తల్లిదండ్రులకి కళాశాల యాజమాన్యం అభినందనలు తెలిపారు. విడుదలైన సందర్భంగా మొదటి సంవత్సరం మా దగ్గర నుంచి చదివిన విద్యార్థుల్లో ఆకాశ్ విద్యా సంస్థల ప్రిన్సిపల్ శరత్ బాబు నా పేరు. ఈరోజు ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో మా ఆకాశ విద్యా సంస్థల విద్యార్థిని, విద్యార్థులు అధిక సంఖ్యలో ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 465 మార్కులు, 464, 462, 460 మార్కులతో పాటుగా బైపీసీ విభాగంలో 394 మార్కులు సాధించి మొదటి స్థానంలో ఉన్నారు. ఈ ఉత్తీర్ణతకు కృషి చేసిన అధ్యాపక బృందానికి, ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఆకాశ్ యాజమాన్యం తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. మున్ముందు కూడా ఇదే తరహాలో ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి మీది, మనది, మనందరిది సిటీ కేబుల్.